తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రోజుల వరకు వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నాడు ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడిందన్నారు. ఇవాళ తూర్పు పశ్చిమ ఉపరితల ద్రోణి జోన్ 20 డిగ్రీల ఉత్తరం వద్ద సముద్ర మట్టం నుండి 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉందన్నారు. అల్పపీడనం ఈ నెల 11వ తేదీ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉత్తర ఆంధ్ర దక్షిణ ఒరిస్సా తీరం దగ్గర ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ అధికారుల రిపోర్టు ప్రకారం తెలంగాణలోని 1-2 జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 ప్రాంతాలలో కురిసే ఛాన్స్ ఉంది. అలాగే రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఇక ఈ నెల 11వ తేదీ ఏర్పడే అల్పపీడన ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో 11, 12, 13వ తేదీలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలతో దక్షిణ ఉత్తర భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూలై 8వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా, కోస్తా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహిలో వర్షపాతం ఉంటుందని వివరించింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని వివరించింది. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో అతి భారీ వర్షాలు ఉంటాయి. 8-9 తేదీల్లో విదర్భ, ఛత్తీస్గఢ్లో ఎఫెక్టు ఉంటుంది. 9వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్, లడఖ్లో 11, 12వ తేదీల్లో పంజాబ్లో ప్రభావం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో 10వ తేదీ నుంచి వర్షపాతం ఉంటుంది. అరుణాచల ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో 9వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.